ఇండియా చైనా సరిహద్దుల్లో ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అని మాత్రం మనం చెప్పగలం. ఎందుకంటే మీకు నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ ఈయన ఏమంటున్నాడు అంటే, మేము మా ఆబ్జెక్టివ్లో చాలా క్లియర్గా ఉన్నాము, చైనా నువ్వు మాత్రము కంప్లీట్ డిస్ఎంగేజ్మెంట్, డి ఎస్కలేషన్ చెయ్యాలి, పీస్ అండ్ ట్రాంక్వాలిటీ అని చెప్తున్నాడు. సో దీన్ని నువ్వు పాటించు, నువ్వు పాటించకపోతే మాత్రము పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్తున్నాడు. అంటే చూడండి, మీరు ఎన్నోసార్లు అటు చైనా అధికారులు ఇటు భారత అధికారులు అంటే కమాండర్ లెవెల్లో ఎన్నో చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటిదాకా 6 సార్లు జరిగింది. కానీ చైనా మొదట ఒప్పుకుంటుంది, కానీ ఏదో ఒక భయము వాళ్ళు ప్యాంగాంగ్ సో అలాగే దీప్ సాంగ్ వ్యాలీ నుంచి వెనక్కి వెళ్ళడం లేదు. మొన్న భారతదేశం ఏం చేసిందంటే, ఈ లడాక్ ప్రదేశంలో మళ్ళీ ఒక కొత్త రోడ్డు వేశారు. ఎందుకంటే వీళ్ళు 37 బ్రిడ్జ్లు ఆల్రెడీ అక్కడ కట్టి ఉన్నారు. సో ఇంకొక రోడ్డు వేశారు. అంటే మన ఆర్మీ పోస్ట్ అనేది ముందు ఉండగా వెనక నుంచి వీళ్ళు రోడ్లు వేస్తూ ఉన్నారు. సో ఇది తెలిసిన చైనా ఏం చేసింది, మళ్ళీ మీకు డీప్ సాంగ్ వ్యాలీ దగ్గర ఇంకొక 6,000 మంది, సో వీళ్ళందరూ కూడా టిబెట్కు చెందిన ఆ చైనా ఆర్మీ వాళ్ళు, సో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టింది. కానీ విచిత్రం ఏంటంటే, వీళ్ళు తీసుకుంటున్న ఈ చర్యలు అక్కడ చైనా దేశంలో మీకు నచ్చడం లేదు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే పిఎల్ఏ అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఈ అధికారులకు అసలు నచ్చడం లేదు. చైనా నాయకులు చేస్తున్న చాలా పెద్ద తప్పు, దీన్ని మనం ఎలా ప్రశ్నించాలి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జింగ్పింగ్ అనే వ్యక్తి వీళ్ళు ఎవరికి కూడా యాక్సెస్ లో ఉండడు. అంటే వీళ్ళ మీటింగ్ లో అతను కలవడు, అతను మీకు కమాండ్ ఇస్తాడు. అంటే మీరు ఇది చెయ్యండి అని ఆర్డర్స్ పాస్ చేసేసి తన ఛాంబర్ లో ఉండిపోతాడు. సో ఇది ఇప్పుడే మీకు పీపుల్ లిబరేషన్ ఆర్మీలో ఉండే అధికారుల కోపం తెప్పిస్తుంది. ఇక చైనా దేశంలో కొంతమంది హార్డ్ లైనర్స్ అని అంటారు. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పులను వీళ్ళు ఎత్తి చూపిస్తూ ఉంటారు. వీళ్ళైతే ఇది చాలా పెద్ద మిలిటరీ కూకి దారి తీయొచ్చు. కూ అంటే ఏంటి, మీకు ఆర్మీ తిరుగుబాటు. ఇది పాకిస్తాన్లో మీకు ఎక్కువగా జరుగుతుంటుంది. సడన్గా ఆర్మీ ఏం చేస్తుందంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఆ అధికారాన్ని వాళ్ళు చేజిచ్చుకుంటారు. సో ఇప్పుడు చైనాలో కూడా ఇది జరగవచ్చు. ఎంతోమంది ఆర్మీ అధికారులు చాలా కోపంగా ఉన్నారు ఈ జింగ్పింగ్ మీద అని కూడా చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇంకొక విషయం ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ చైనా యొక్క ఉల్ఫ్ వారియర్ పాలసీ అంటారు. ఉల్ఫ్ అంటే ఏంటి, తోడేళ్ళు. ఈ తోడేళ్ళు ఏం చేస్తుంది, అడవిలోకి వెళుతున్నప్పుడు సడన్గా ఒక పెద్ద పులి దీన్ని ఎదురుపడింది. సో ఈ తోడేళ్ళు ఏం చేస్తుంది, తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి ఇది పులి మీద దాడి చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఎందుకంటే పులి దీని మీద దాడి చేస్తే ఇది వెంటనే చచ్చిపోతుంది. అది తోడేళ్ళకి బాగా తెలుసు, అది దాని బలహీనత. కాబట్టి ఇది ఏం చేస్తుంది, దాని మీద రెచ్చిపోయి వెళ్ళిపోయి, ఇప్పుడు మీరు ఒక వీడియో చూసుండొచ్చు, ఒక జూలో ఒక పెద్ద పులి తిరుగుతున్నప్పుడు అక్కడ ఆ యజమాని ఒక పెంపుడు కుక్కను పెంచుకున్నాడు. సో పెంచుకున్నప్పుడు ఏమైంది, ఒకనొక సందర్భంలో ఈ పెంపుడు కుక్క ఏం చేసింది, ఈ పులి మీద వెళ్ళి వెళ్ళి అరవడం దాన్ని ఇరిటేట్ చేయడం. సో ఆ పులికి చిన్నగా కోపం వచ్చింది. అది ఏం చేసింది, ఒకసారి దీన్ని మెడ పట్టుకుని చచ్చిపోయింది. ఇది మీకు వీడియో వచ్చింది, మీకు వాట్సాప్లో కూడా చాలా వైరల్ అయింది. అప్పుడు మనం ఏమన్నాం, ఆ పెద్ద పులి భారతదేశం అయితే ఈ మురిగే కుక్క అనేది పాకిస్తాన్ అని చెప్పి కూడా మనం అందరం కూడా ఆ వీడియోని షేర్ చేసుకున్నాం. సో అదే ప్రదేశంలో అంటే ఆ పెద్ద పులి పక్కన ఒక తోడేళ్ళు మురిగిందంటే ఏమవుతుంది, సో అదే దీన్నే వీళ్ళు ఉల్ఫ్ వారియర్ పాలసీ అని చెప్పి చైనాలో చెప్పుకుంటారు. సో ఇది అక్కడ ఉండే చైనా అధికారులకు బాగా తెలుసు. మనము ఊరికే ఈ ఉల్ఫ్ వారియర్ పాలసీని పెట్టుకొని ఈ ప్రపంచాన్ని బెదిరించడం అనేది ఉండదు. ఎందుకంటే మీరు గమనించండి, ప్రముఖ చైనీస్ ఎక్స్పర్ట్, ఈయన పేరు రిచర్డ్ మ్యాగ్రిగోరి అని అంటారు. ఇతను ఎన్నో పుస్తకాలు రాశాడు. ద బ్యాక్ ల్యాష్ అని ఒక పుస్తకం రాశాడు, అలాగే ద పార్టీ అని కూడా ఒక పుస్తకం రాశాడు. ఇతను ఏంటంటే ద లోయీ ఇన్స్టిట్యూట్లో ఒక ప్రొఫెసర్. ఇతను నిక్కీ ఏషియన్ రివ్యూ అనే ఒక పోర్టల్కి ఇతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఇతను ఏమంటాడు అంటే, నేను ఇప్పటివరకు చైనా యొక్క ఈ ఆర్మీ ఎలా పనిచేస్తుందని ఎన్నో పరిశోధనలు చేశాను. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అసలు బాగాలేదు. చైనా ఆర్మీ అనేది ఈ ప్రభుత్వం ఏదైతే ఈ చర్యలు తీసుకుంటున్నారో దాని విషయంలో పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి ఇతను ఈ మిక్కీ ఏషియన్ రివ్యూ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఇతను దానికి ఒక గొప్ప ఉదాహరణ ఒకటి చెప్తున్నాడు. ఆ ఉదాహరణ ఏమిటి అంటే, డియాజు అని చెప్పి ఈయన పీపుల్ లిబరేషన్ ఆర్మీలో ఉండే ఒక కీలకమైన అధికారి, ఒకప్పటి జనరల్. సో ఈయన ఒక గొప్ప ఆర్టికల్ రాశాడు, దాన్ని ఈయన ఇంటర్వ్యూలో ఉదహరిస్తున్నాడు. ఎవరు, రిచర్డ్ మ్యాగ్రిగోరి అనే అతను. ఇతను ఏం చెప్తున్నాడంటే, ద 4 అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అండ్ 10 న్యూ అండర్స్టాండింగ్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ పేరు చాలా పెద్దగా ఉంది, కానీ డియాజింగ్ ఈ ఆర్టికల్ చాలా గొప్పగా రాశాడు. ఇది చదివిన తర్వాత జింగ్పింగ్ కూడా అతని మీద చాలా కోపం తెచ్చుకున్నాడు అని అంటారు. ఇందులో ఇతను ఏమంటాడు అంటే, ఇప్పుడు ప్రస్తుతం చైనా ఏ పాలసీని అయితే అనుకరిస్తుందో ఇది అది ఓటమికే దారి తీస్తుంది అని చెప్తున్నాడు.
సో ఇందుకే జింగ్పింగ్కి కోపం వచ్చింది. ఇతను ఏమంటాడు అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చైనా అనేది ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించింది. అంటే ఆ దేశము ఎకనామిక్గా ఎదగడానికి చైనా ఎంతో తోడ్పాటు అనేది అందించింది. ఇప్పుడు భారతదేశం తీసుకోండి, భారతదేశంలో ఈ మోడర్న్ టెక్నాలజీ అనేది ఇంతగా ఎదిగిందంటే దానికి ముఖ్య కారణం ఎవరుంటే చైనానే. సో ఇదే పరిస్థితి ఆస్ట్రేలియాలోనూ జరిగింది, కెనడాలోనూ జరిగింది. సో ఇన్ని దేశాలకు చైనా ఇంతగా సహాయం చేస్తే ఇవాళ ఈ దేశాలు అందరూ కూడా చైనాను శత్రువులుగానే చూస్తున్నారు. ఇది ఆర్టికల్లో అతను రాసిన కంటెంట్. అంటే ఏంటి, మీరు ఇంత సహాయం చేసినా కూడా వాళ్ళందరూ నీ శత్రువులుగా చూస్తున్నారంటే ఏంటి, నీ యొక్క పాలసీ అనేది సరిగ్గా లేదు, నీ ఫారిన్ పాలసీలో చాలా చాలా లొసుగులు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకుంటేనే చైనా అనేది ముందుకు వెళ్తుంది, లేదంటే ఈ పీపుల్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ అధికారులు ఒకరోజు మీ మీదే తిరుగుబాటు చేయవచ్చు అని ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు చూడండి, మీకు భారతదేశాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు వింటర్ రాబోతుంది, ఇక్కడ వీళ్ళు దగ్గర 2 లక్షల మంది సైన్యాన్ని వీళ్ళు మోహరించి ఉన్నారు. 2 లక్షల మంది సైన్యము ఉంటే వీళ్ళకి ఎంత సప్లైస్ కావాలి, ఎంత ఆహారము కావాలి, ఎలాంటి కిట్ అనేది వీళ్ళకి కావాలి, వాళ్ళు అక్కడ ఉండాలి కదా. -50 డిగ్రీల దగ్గరికి వెళ్ళిపోతుంది డిసెంబర్ జనవరిలో. సో వీళ్ళు అక్కడ ఉండగలరా? కానీ మీకు జింగ్పింగ్ ఏం చేస్తాడు, హాయిగా ఆర్డర్స్ పాస్ చేసేసి తన బంగ్లాలో తన ప్యాలెస్లో హాయిగా నిద్రపోతాడు. కానీ ఇక్కడ చైనాకు చెందిన ఈ సైన్యం అనేది ఆ చలిలో వాళ్ళ ఆక్సిజన్ అందక 100ల మంది చనిపోతారు. ఇది రేపు వింటర్లో జరగబోతుంది. భారత సైన్యానికి ఇలాంటి అనుభవం చాలా చాలా ఎక్కువ ఉంది. సో వీళ్ళు తమని ఎలా కాపాడుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఈ 35,000 మంది అడిషనల్ ట్రూప్స్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో వీళ్ళందరూ కూడా సియాచిన్, కారాకోరం లాంటి ప్రదేశాల్లో వీళ్ళు ట్రైనింగ్ పొందిన వాళ్ళు, అక్కడ గస్తీ కాసిన వాళ్ళు. అక్కడ -60కి కూడా వెళ్ళిపోతుంది సియాచిన్ దగ్గర. సో అంత అనుభవం ఉన్నవాళ్ళు మన భారత సరిహద్దుల్ని కాపాడుతున్నప్పుడు ఎటువంటి అనుభవం లేక 2 లక్షల మంది వచ్చి అక్కడ చలిలో ఉంటే వాళ్ళు ఫ్రీజ్ టు డెత్ అని అంటారు. సో అలాంటి ఒక పరిస్థితి చైనా సైన్యానికి మీకు జరగవచ్చు. కానీ వాళ్ళ నాయకుడు అక్కడ హాయిగా బీజింగ్లో ప్యాలెస్లో హాయిగా నిద్రపోతుంటే మేమందరం ఇంత కష్టపడాలా? ఎందుకు కష్టపడాలి? ఇది ప్రజల కోసం కాదు, ఒక పార్టీ కోసం మేము ఇన్ని కష్టపడాలా అని చెప్పేసి చైనాకు చెందిన కమాండర్లు అందరూ కూడా అడుగుతున్నారు. సో ఇది ఏదో ఒక సందర్భంలో తిరుగుబాటుకు దారి తీస్తుంది అని చెప్పేసి ఈ డియోజింగ్ తన ఆర్టికల్లో రాస్తున్నాడు. సో ఇది వింటర్లో జరిగితే మాత్రం చైనా అప్పటికప్పుడు కుప్పకూలిపోతుంది. సో ఇలాంటి ఒక పరిస్థితిలో చైనా అక్కడ ఉండడం మంచిదా కాదా, మనకున్న ఎక్విప్మెంట్తో మనకున్న ఈ అనుభవంతో మనం అక్కడ ఉండగలము, చైనా మాత్రం ఉండలేదు. సో దీనికి సంబంధించిన మీ అభిప్రాయాలను నేను స్వాగతిస్తున్నాను. మీరు మంచి కామెంట్స్ పెట్టండి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు దయచేసి షేర్ చేయండి. ఇది అందరికీ కూడా ఉపయోగము. అందరూ కూడా ఈ చైనా భారతదేశానికి సంబంధించిన ఈ సరిహద్దు యుద్ధం అనేది ఎలా జరగబోతుంది, అసలు యుద్ధం జరుగుతుందా లేకపోతే చలిలో చైనా వాళ్ళు ఫ్రీజ్ టు డెత్ అయిపోయి మరణిస్తారా అనేది కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.